మన ఆర్మీ అనేది ఉంటది. సో అల్లు అర్జున్ ఆర్మీ అన్న ఆర్మర్ టీమ్ అది ఇక్కడ. అంటే ఇప్పటి వరకు మన ఆర్మర్ మన నియోజకవర్గంలోనే ఇంత పెద్ద కట్అవుట్ ని ఎవరు నిర్వహించలేరు. ఇప్పటి దాకా 30 ఫీట్ల కట్అవుట్ పెట్టినాం అన్న, 30 ఫీట్ల కట్అవుట్ ఇప్పటిదాకా ఎవరు పెట్టలేరు. మేము భారీ ఎత్తున్నాం, మంచి సెలబ్రేషన్ తోని పుష్పట్టు 3 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి మా అభిమానం ఏందో మేము చూపెట్టుకున్నాం. మీ అంచనా రీచ్ అనుకుంటున్నాం? రీచ్ కాదు, ఆల్రెడీ నిన్ననే ప్రీమియర్స్ పడ్డాయి, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అస్సలు తగ్గేదే లేదు. అందరికి నమస్కారం. భారీ అంచనాలతో పుష్పట్టు సినిమా రిలీజ్ ఈ రోజు అయింది. ఫ్యాన్స్ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. సినిమా ఎలా ఉందో వారిని తెలుసుకుందాం. మంచిగా బాగుంది, ఇంట్రెస్ట్ బాగుందా? బాగుంది. హీరో కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ కానీ మొత్తం నచ్చింది. క్లైమాక్స్ ఏమైంది? క్లైమాక్స్ సీన్ కూడా బాగుంది, ఫైట్ సీన్ బాగుంది. సినిమా చాలా బాగుంది, సుకుమార్ బెస్ట్ వర్క్ టిల్ నౌ. అంతకంటే ఎక్కువనే ఉన్నది, సూపర్ ఉంది మూవీ. అల్లు అర్జున్ కి సెకండ్ నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్.
చాలా బాగా వేసింది. పుష్ప టు మూవీ బాగుంది, క్లైమాక్స్ అది అదిరిపోయింది. ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ అందిన రేంజ్ లో ఉంది. సూపర్ సూపర్ గుడ్. తగ్గేదిలే ఓవరాల్ అయితే సినిమా రేటింగ్ ఏనా 9/10 10/9 అంతే. సినిమా చాలా బాగుంది. ఇంకా యాక్షన్ సీన్స్ అన్ని కూడా 7 కాడికి ఇచ్చి పాడేసింది. సుకుమార్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది. మేజర్ గా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రీవల్లి మ్యూజిక్ యావరేజ్ ఇచ్చిండు, కానీ బీజిఎం మాత్రం బాగుంది. బీజిఎం పుష్ప 1 కన్నా పుష్ప 2 కి బీజిఎం చాలా ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అయింది, 100% రీచ్ అయింది కూడా. కలెక్షన్స్ వచ్చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది. శ్రీవల్లి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. లాస్ట్ పుష్ప కన్నా పుష్ప 2 కి యాక్టింగ్ ఇంకా బాగుంది. ఇచ్చి పడేసిన సినిమా మొత్తం సినిమా యాక్టింగ్ పుష్ప అంటే ఫ్లవర్ అంటుడివా, ఫైర్ అస్సలు తగ్గేదేలే. సినిమా బాగుంది. పుష్ప వల్ల వ్యాపారం కోసం దానికోసం అనేది ఇంపార్టెంట్ ఇచ్చింది, కానీ ఈ సినిమాలో మాత్రం కుటుంబ బాంధవ్యాలకు బంధాలకు ఆ విలువలు పెంచుకోవడానికి కోసం నేను మెసేజ్ ఇచ్చినట్టుగా అనిపించింది. సూపర్ అయితే ఉంది బాగా. ఓకే పుష్ప ఉన్నది రావచ్చు, ఈజీ ఉంటది ఆర్మూర్కి రావడానికి వేరే ఉంది. పరపరపరపు నరికి పడేసిండు రియల్ గా, ఇచ్చి పడేసిండు సినిమా, ఇచ్చి పడేసిండుగా. పుష్పటో అంటే నెక్స్ట్ ఇయర్ పుష్పత్రి వచ్చేస్తుంది అనుకోయ్య, అంతే. ఒక మాటల్లో చెప్పేది లేదు పుష్పటో అంటే నెక్కేది మూడు అంటారు. చెప్పండి సినిమా విధంగా అల్లూరిని యాక్టింగ్, శ్రీవల్లి యాక్టింగ్, మొత్తం యాక్టింగ్ సూపర్ ఉన్నది. సినిమా అయితే ఎక్దం బొమ్మ బ్లాక్ బాస్టర్. అంటే మీరు అనుకున్న అంచనా రీచ్ అయినా డబుల్ అయింది. హ్యాపీ అల్లు అర్జున్ ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇప్పుడు మూవీ ఫస్ట్ టైం ఫస్ట్ షో టికెట్లు దొరికితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ యామ్ సో హ్యాపీ.